హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి చంద్రగ్రహణం ఈ ఏడాదిలో చిట్ట చివరి చంద్రగ్రహణం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన సంభవించబోతోంది ఇది చాలా పవర్ఫుల్ ఈ రోజున మనం ఏ చిన్న పొరపాటు చేసినా అది ఏ విషయంలో అయినా కూడానో ఫలితాలు అనుభవించాల్సిందే తప్పక ఆ ఫలితాల్లో దరిద్రం వెంబడి వస్తుంది ఆ ఫలితాలతో ఇంటి పాది కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఈ రోజున పోరాపాటున కుడన్నో మనం తెలుసో తెలియకో ఈ కూరను ఈ గ్రహణం తిదినాడో అస్సలు తినకూడదు ఇలా తింటే పరమ దరిద్రం అస్సలు లక్ష్మీదేవి కరుణించకపోగా దరిద్ర దేవత ఇంట్లోకొచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అయితే మనం తెలుసో తెలియకో ఆహారం విషయంలో ఈ చిన్న చిన్న పొరపాట్లు తప్పక చేస్తూనే ఉంటామో ఒక్కసారి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి గ్రహణ సమయంలో ఈ యొక్క ఆహార పదార్థాలు అస్సలు భుజించవద్దు ఇలా చేస్తే అశుభం కలుగుతుంది అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు ఈ గ్రహణం తిదిన్నాడు మనం తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం వీడియోలోకి వచ్చేద్దామో రానున్న చంద్రగ్రహణం చాలా వరకు కూడాను శక్తివంతమైనది అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ శనివారం ఆస్వియుజ మాసం పౌర్ణమి తిథి నాడు సంభవించబోతోంది ఆసుయుజ మాసం పౌర్ణమి తిథిని శరద్ పూర్ణిమ అని కూడా అంటారు ఈ చంద్రగ్రహణ ప్రభావం మన దేశంలోనూ ఉంటుంది దీని కారణంగా సూతక కాలం వేద పంచాంగం ప్రకారం ఈ యొక్క చంద్రగ్రహణం తిది అక్టోబర్ ఇరవై ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఆరు నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కొనసాగుతోంది సూతక కాలం గ్రహణానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతోంది ఈ విధంగా సూతక కాలం అక్టోబర్ ఇరవై తేదీ సాయంత్రం నాలుగు గంటల 44 నాలుగు నిమిషాల నుండి ప్రారంభమై గ్రహణం ముగిసే వరకు కొనసాగుతుంది హిందువుల విశ్వాసాల్లో సూర్యగ్రహణం చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనవి ఈ యొక్క చంద్రగ్రహణం స్థితిలో మనం కొన్ని కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి తప్పకుండా పాటించాలని శాస్త్రం చెప్తుంది ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి కీర్ తయారు చేసి చంద్రకాంతిలో ఉంచడం విశేషం మత విశ్వాసాల ప్రకారం ఈ యొక్క పూర్ణిమ రాత్రి లక్ష్మీదేవి భూమి చుట్టూ తిరుగుతుందని ఈ పూర్ణిమ నాడు ఎవరు మేల్కొన్నారో చూడడానికి ప్రతి ఇంటిని సందర్శిస్తుందని పండితులు చెబుతున్నారు అందుకే ఈ పూర్ణిమను కోజాగరి పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా ప్రాముఖ్యతతో కూడుకుని ఉంటుంది ఇలా ఆరాధించడం వెనుక చాలా విశిష్టత ఉందని శాస్త్రం చెబుతోంది శరద్ పూర్ణిమ రోజు రాత్రి లక్ష్మీదేవి ఇంటింటికి వెళ్లి ఎవరు మేల్కొన్నారో చూస్తుందని మన నమ్మకం అటువంటి పరిస్థితిలో రాత్రంతా మేల్కొని జాగరణ చేయడమో పూజలు మంత్రాలు జపించడం చేయాలి ఈ రోజున ఈ గ్రహణం పూర్ణిమ కలగలసి వచ్చిన ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మాయ నమ అనే మంత్రాలు జపించడం చాలా విశిష్ట ఫలితాలు కలగజేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద సిద్ధించబడేలాగా చేస్తుంది అలాగే ఈ గ్రహణ సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు కొన్ని పనులు మాత్రం నియమాల ప్రకారం పాటించాల్సిందే అయితే ఈ రోజున గ్రహణ సమయంలో ఆహారం ముట్టకూడదు కుట్టు పని అల్లికలు చేయకూడదు ఈ సమయంలో పూజలు చేయకూడదు మీరు ఇంట్లో కూర్చొని కూడా దేవుడి మంత్రాలు జపించాలి గ్రహణ సమయంలో ఆహారం తినదు ఇలా గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల మీపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి గర్భిణి స్త్రీలైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్న గ్రహణ ఆచారము కాకపోతే సూర్యగ్రహణం అంతా దుష్ప్రభావమో చంద్ర గ్రహణం వలన సంభవించదు కాబట్టి గర్భిణీలు కొంచెం భయపడాల్సిన అవసరమైతే లేదు యధావిధిగానే ఉండొచ్చు గ్రహణ సమయంలో కిరణాలు పడకుండా బయటకు రాకుండా ఉండి జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అలాగే గర్భిణీ స్త్రీలు ఈ రోజున నుదుటిన విభూది ధరిస్తే చాలా మంచిదే ఇంట్లో నిల్వ ఉంచుకున్న ఆహార పదార్థాలపై గరిక వేస్తే చాలా మంచిదే పచ్చళ్లు మొదలైన వాటిపై గరిక వేస్తే ఎలాంటి దోషము ఉండదో అలాగే ముఖ్యంగా గ్రహణానికి ముందు వండిన వంటలు గ్రహణం తర్వాత మరుసటి రోజు తినకుండా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఆదివారం రోజు ఇరవై తేదీన ఉదయం ఇల్లును శుద్ది చేసుకుని తలస్నానం చేసి దేవిని పూజా గదిని శుభ్రం చేసుకుని విగ్రహాలను యంత్రాలకు కలిపి పులి కాపీ చేసి పుష్ప నైవేద్యాలతో పూజించుకోవాలి గాయత్రి జంధ్యం వేసుకునే సంప్రదాయం ఉన్నవారు మార్చుకుని ఇంట్లో నరదిష్టి కొరకు కట్టిన గుమ్మడికాయలు కొబ్బరికాయలు తీసివేసి కొత్తవి కట్టుకోవాలి చేతి కంకణాలు కూడా పాతవి తీసి కొత్తవి కట్టుకోవాలి ఆ తర్వాతే కొత్తగా వంట చేసి భుజించాలి ఆడవారు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి ఆహారం విషయంలో ఈ నియమాన్ని తప్పక పాటించండి మనం చేయాల్సింది ఏమిటంటే గనక గ్రహణం ముందు మనకి ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నట్లయితే గనక వాటిని అస్సలు భుజించవద్దు వాటి మీద గరిక వేసుకోండి మీకు సాధ్యమైనంత వరకు కూడా ఇంట్లో నిల్వ చేసుకున్న పచ్చళ్ల మీద గరికను ఉంచితే చాలా చాలా శ్రేష్టకరము విధంగా చాలా వరకు కూడాను మనం ఉపవాసాలు చేస్తూ ఉంటాము ఈ రోజున ఉపవాస చేయడం చాలా శ్రేష్ఠకరము మామూలు అమావాస్య పౌర్ణమి తిథులంటేనే ఉపవాసం చేసి లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము అయితే ఈ గ్రహణం పౌర్ణమి కలగలసి వచ్చిన శనివారంతో కూడుకుని వచ్చిన ఈ రోజున సాధ్యమైనంత వరకు ఉండగలిగిన వారు ఉపవాసం ఉండండి ఒకవేళ ఉపవాసం ఉండడం వీలు కానివారు అంటే బాలింతలు కావచ్చు చిన్నారులు కావచ్చు లేదా గర్భిణీ స్త్రీలు కావచ్చు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కావచ్చు వారు ఒక్క పూటైనా సరే అది కూడా కుదరదు అనుకునేవారు పండ్లు పండ్ల రసాలు తీసుకుని సాత్వికమైన ఆహారం మాత్రమే గ్రహణానికి రెండు గంటల ముందు తీసుకోవాల్సి ఉంటుంది సాత్విక ఆహారం మనలో మంచి ఆలోచనలను ప్రేరేపిస్తుంది మనం సాత్వికమైన ఆహారం తీసుకోకుండా మాంసాహారం జోలికి వెళితే గనక ఖచ్చితంగా ఈ రోజున ఎన్నో రకాల దోషాలు మనకి సంభవిస్తాయి ఈ రోజున మాంసాహారం జోలికి అస్సలు పెళ్లదు ఆడవారు ఇంట్లో మాంసాహారాన్ని వండ ఈ గ్రహణం ఈ రోజున శనివారం అనగా శుక్రవారం నాడే ఇల్లంతా పరిశుభ్రం చేసుకుని ఇక మాంసాన్ని ముట్టుకునే ముట్టుకోకూడదు కొంతమంది ఇంట్లో నిల్వ ఉంచుకోవడం ఫ్రిడ్జిల్లో పెట్టుకోవడం మాంసాన్ని ఇలా చేస్తూ ఉంటారో అలా కూడా అస్సలు చేయొద్దు మనతో పాటు మన ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండాలి ఇక మగవారు బయటకు వెళ్లి హోటల్స్ లో అక్కడ తినేసి వస్తూ ఉంటారో అలా కూడా అస్సలు చేయొద్దు ఈ గ్రహణం తిదినాడు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి అలాగే మద్యం జోలికి కూడా మగవారు అస్సలు వెళ్లొద్దు మద్యం మాంసాధికాలు గ్రహణం తిదినాడు నిషిద్దము ఫ్రెండ్స్ చూశారు కదా ఈ గ్రహణం తిదినాడు ఆహారం విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో మనం సాత్వికమైన ఆహారం తీసుకోకుండా మాంసాహారం జోలికి వెళితే గనక ఖచ్చితంగా ఈ రోజున ఎన్నో రకాల దోషాలు మనకి సంభవిస్తాయి ఈ రోజున మాంసాహారం జోలికి అస్సలు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు